గురుగారు మరొక సందేహం. మచిలీపట్నం నుండి రంగారావు గారు రాస్తున్నారు. సూతకం ఉన్న వాళ్ళు ఆలయ దర్శనం చేసుకోకూడదా, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ సూతకము అంటే ఈ సూతకాల్లో చాలా భేదాలు ఉన్నాయి. ఒకటి మృతాశౌచము అంటే దగ్గర వాళ్ళు చనిపోవటం వల్ల వచ్చేటటువంటి సూతకం. జాతాశౌచము దగ్గర వాళ్ళు ప్రసవం అవటం వల్ల మన ఇంటి పేరు గల వాళ్ళు దానివల్ల ఏర్పడేటటువంటి అవసరం. జాతాశౌచము. మూడవది ఏలినాటి సూతకం, ఏడాది సూతకం. ఏడాది సూతకం అది ఒక సూతకము. ఇట్లా ఈ సూతకాలలో మామూలుగా మరణించినందువల్ల కానీ పుట్టినందువల్ల కానీ వచ్చే జాతాశౌచ మృతాశౌచముల యొక్క ఆ పది రోజులు మాత్రము దేవాలయాలకి వెళ్ళకూడదు. దాంట్లో సందేహం లేదు. ఎందువల్లంటే వెళ్ళటం ద్వారా వేరే మిగతా వాళ్ళు కూడా వీళ్ళని తగలటము, వాళ్ళు కూడా అపవిత్రులు కావటం జరుగుతుంది. అందువల్ల అప్పుడు వెళ్ళనే వెళ్ళకూడదు. ఇక ఏటి సూతకం, ఏడాది పాటు సూతకం ఉంటూ ఉంటుంది. ఎవరికి? కర్మ చేసినటువంటి వాళ్ళకి. ఎవరైతే తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళకి కర్మ చేస్తారో వాళ్ళ సంతానం వాళ్ళకి ఒక ఏడాది పాటు సూతకం ఉంటుంది. దాన్ని ఏడాది సూతకం అంటారు. ఈ కాలంలో కూడా దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ వీళ్ళ గోత్రనామాలతో పూజలు చేయటం అటువంటివి మాత్రం పనికిరాదు. దాని బదులు వాళ్ళ బిడ్డల పేరుతో చేయొచ్చు. వీళ్ళకి ఏడాది సూతకం ఉంటుంది కానీ వాళ్ళ పిల్లలకి ఉండదు. అందువల్ల వాళ్ళ పేర్లతో పూజలు అట్లాంటివి చేయొచ్చు. వీళ్ళు మాత్రము విశేష కార్యక్రమాలు, వ్రతాలు, దీక్షలు, లేకపోతే పూజలు, దేవాలయాల్లో అర్చనలు చేయించటము ఇటువంటివి మాత్రం వాళ్ళు వాళ్ళ గోత్రనామాలతో చేయకూడదు. అంతేగాని దేవాలయానికి వాళ్ళు వెడితే ఇబ్బంది ఏం లేదు. ఆ పది రోజులు మాత్రము ఎవరూ వెళ్ళకూడదు. జాతాశౌచ మృతాశౌచ సమయాల్లో ఈ నియమాల్ని పాటించాలి. ఈ ఏడాది సూతకం కూడా అర్చకులకి పురోహితులకి ఉండదు. అది వృత్తిపరంగా ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏడాది సూతకం ఉండదు. వాళ్ళ 10-12 రోజులు క్రతువు పూర్తి చేసుకున్నాక యథావిధిగా వచ్చి దేవాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి పౌరోహిత్యాది కార్యక్రమాలు నిర్వహించవచ్చు. కానీ వాళ్ళ కోసమని మాత్రం, వాళ్ళు దేవాలయంలో ఇంకోళ్ళ కోసం పూజ చేసే అర్హత ఉన్నది, కానీ తమ గోత్రనామాలతో తాము చేసుకునే అర్హత మాత్రం లేదు. అట్లాగే పౌరోహిత్యంలో కూడా వీళ్ళు ఇంకోళ్ళకి చేయించవచ్చు, కానీ వీళ్ళ గోత్రనామాలతో వీళ్ళు చేసుకునేటటువంటి అర్హత మాత్రం లేదు. ఇవన్నీ కూడా శాస్త్ర విధమైనటువంటి నియమాలు. ఈ శాస్త్ర విధులను పాటించినప్పుడే మనము పవిత్రంగా కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళం అవుతాము, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రం అవుతాం. కాబట్టి జాతాశౌచ మృతాశౌచములు ఆ 10 రోజులు మాత్రం తప్పకుండా ఎవ్వరూ ఆలయాలకు వెళ్ళకూడదు. ఏడాది సూతకంలో మాత్రము ఆలయానికి వెళితే వెళ్ళచ్చు, కానీ వాళ్ళ గోత్రనామాలతో పూజలవి జరిపించు.